హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్విగ్న ఫుడ్స్. ఈరోజు ఉద్విగ్న ఫుడ్స్లో పప్పుచారు రెసిపీని చూద్దాము. దానికి ముందుగా కావాల్సినవి కందిపప్పు, 2 టమోటాలు, 2 మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ ఇవన్నీ కూడా కావాలి. ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకుందాము. మేము తక్కువ కాబట్టి 1 1/4 కప్పు కందిపప్పును తీసుకొని దాన్ని బాగా 2-3 సార్లు కడిగేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసి చిటికెడు పసుపు వేసి కుక్కర్ పెట్టుకొని 4-5 విజిల్స్ బాగా మెత్తగా ఉడికేటట్టు కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. ఈ కందిపప్పులోనే ఉడకబెట్టుకునేటప్పుడే 2 టమోటాలు నీట్గా కట్ చేసి కడిగి నీట్గా కట్ చేసి ఈ టమోటాలోనే వేసేసుకోవాలి. చూడండి, చిటికెడు 1 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 2 టమోటాలను కట్ చేసుకున్నాం కదా, అది కూడా కుక్కర్ విజిలు వచ్చే లోపలికి చింతపండుని రసంని రెడీ చేసుకోండి. ముందుగా కొంచెం చింతపండుని నానబెట్టుకోండి. ఇంత చింతపండు అవసరం లేదు, నేను వేరే కూరకు కూడా ఒకేసారి చింతపండు చేసుకుంటున్నాను కాబట్టి. మీరు ఈ చింతపండు మొత్తాన్ని ఇట్లా నానబెట్టుకొని మిక్సీ పట్టించేసుకోండి. మిక్సీ మంచిగా పట్టించేసుకుంటే పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ పేస్ట్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా తీసి పెట్టుకొని అప్పుడప్పుడు మిగిలిన కూరల్లోకి వాడుకోవచ్చు. ఈ చింతపండుని ఆ కందిపప్పుకి అవసరమైనంత తీసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ తినే పని అయితే మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఇదిగోండి, ఇట్లా బాగా సాలిడ్ లాగా తీసుకొని దీన్ని అట్లే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కూరల్లోకి వాడుకోవచ్చు. లేదు అంటే ఈ చింతపండుని ఇట్లే కొంచెం బాగా ఉడికించి వేసి బాగా ఉడికిన తర్వాత ఆరనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 1 మంత్ దాకా వస్తుంది. టైం లేని వాళ్ళు ఇట్లా ముందే చింతపండుని రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఇట్లా చేపల కూరకు కూడా పనికొస్తుంది. మనము చేతులు పొయ్యేదాకా నలపాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా మిక్సీకి వేసి పెట్టుకుంటే మనకి ఈజీ ప్రాసెస్. ఎప్పుడు చింతపండు పేస్ట్ కావాలంటే అప్పుడు చింతపండుని మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేసుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు కావాలంటే మిక్సీలో కొంచెం నీళ్లు వేసి వాడేసుకోవచ్చు. రసం పెట్టుకునేటప్పుడు కూడా ఇది పనికొస్తుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, మీరు ఇలా ట్రై చేయండి, టైం కలిసి వస్తుంది. చూడండి, కందిపప్పు ఉడికిపోయింది. మనం చింతపండు రెడీ చేసుకునే లోపలికి ఇందులోకే కొంచెం ఉప్పు వేసి బాగా మెదిపేసుకోవాలి. టమోటాలు, ఉప్పు, కందిపప్పు మొత్తం మెదిగేదాకా బాగా పప్పు గుత్తితో బాగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకొని మీకు 1 కప్పుకి మీకు పప్పుచారు ఎంత నీళ్ళగా కావాలంటే అంత నీళ్ళగా చేసుకోవచ్చు మీరు తినే టేస్ట్ని బట్టి. నేను కొంచెం నీళ్ళగానే చేస్తాను, ఎందుకంటే చికెన్ ఫ్రైలోకి, చేపల ఫ్రైలోకి పప్పు చారు కాబట్టి కొంచెం నీళ్ళగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి సరిపడా నీళ్లు పోసి దాదాపు నేను 2 నుంచి 3 గ్లాసులు నీళ్లు పోస్తాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ కంటే ఇంకా నేను మళ్ళీ ఇంకా నీళ్లు పోస్తాను. అందుకే ఇట్లా కన్సిస్టెన్సీ నీళ్ళగా రావాలని ముందుగా మెదుపుకోవాలి బాగా. ఇందులోకి ఇప్పుడు 1 కుక్కర్ కందిపప్పు నీళ్ళగా చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్లు చింతపండు పేస్ట్ వేసుకోవాలి. చూడండి, నేను నాది కుక్కర్ చిన్నదే కాబట్టి 1.5 స్పూన్ వేసుకుంటా అన్నాను చింతపండుని. ఇదంతా మొత్తం బాగా కలిపేసి తర్వాత స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు చింతపండు కలిపిన పప్పు రసాన్ని బాగా ఉడకనియాలి. చింతపండు నీళ్లు అన్నీ కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇప్పుడు నీళ్లు పోసాం కాబట్టి మనం పప్పు మెదుపుకునేటప్పుడు వేసిన ఉప్పు సరిపోకపోవచ్చు. కాబట్టి మీరు ఉప్పు పులుపు టేస్ట్ చూసుకోండి. సో ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం ఉప్పు వేసుకుంటా అన్నాను. ఇది మొత్తం ఒకసారి గరిటెతో కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి చింతపండు ఇవంతా. ఇందులో ఉడికే ముందు కొంచెం కొత్తిమీర కూడా బాగా కట్ చేసి వేసేసేయాలి. అప్పుడు ఉడికేటప్పుడు కొత్తిమీర స్మెల్ బాగా వస్తుంది. పప్పుచారులోకి కొత్తిమీర రసం అంతా బాగా ఇంకుతుంది. కొత్తిమీరతో పాటు కొంచెం కరివేపాకు కూడా ఇందులోకే వేసి బాగా నలిపేసేయాలి కరివేపాకుని. అప్పుడు కొత్తిమీర కరివేపాకు జ్యూస్ అంతా పప్పు రసంలోకి వచ్చేస్తుంది కాబట్టి బాగా టేస్ట్గా ఉంటుంది.
దీన్ని ఒక 10 నిమిషాలు స్టవ్ మీద బాగా ఉడకనిచ్చిన తర్వాత మనము దీంట్లోకి తిరగమాతేస్తే పప్పుచారు అయిపోతుంది. ఈ తిరగమాతలోకి మనము ఫస్ట్ ఒక చిన్న గిన్నె, అది అట్లనే ఉడకనివ్వండి. తిరగమా చూసారా, ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము తిరగమాతని వేసుకొని స్టవ్ ఆపేసేయాలి. తిరగమాత ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పప్పుచారు, ఈ పప్పుచారు కానీ మీరు తిన్నారంటే అన్నం ఎంతైనా తింటూనే ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు తిరగమాతకు కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందాము. ఇందులోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి. బాగా ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని తిరగమాతలోకి వేయాలి. ఇది జీలకర్ర మిరియాలు పౌడరు. లాస్ట్లో ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఇట్లా తెల్లబాయల్ని 1 రౌండ్ వేసుకుంటే చాలు, ఎక్కువ తిప్పని అవసరం లేదు. మీరు మిక్సీలో ఇట్లా విప్పని ఉంటుంది, దాని వెనక్కి ఒక్కసారి తిప్పారంటే ఇట్లా కచ్చా పచ్చగా రెడీ అవుతుంది పౌడరు. మరీ తెల్లగడ్డల్ని పేస్ట్ లాగా చేయకుండా ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది చూసారా, ఒక 10 మినిట్స్ పెడితే బాగా బబుల్స్ వచ్చేస్తాయి, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. ఈ రసంకి బాగా పప్పు ఉడకాలి చింతపండుతో పాటు, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఒక చిన్న బాండిల్ పెట్టుకొని తిరగమాత వేసుకోవాలి. చిన్న బాండిల్ స్టవ్ మీద పెట్టి 1.5 స్పూను ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్లోకి మనము ఉద్దిపప్పు, ఆవాలు, 4 గింజలు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే 4 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డ పౌడర్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇంకొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు లేకపోతే ఈ పప్పుచారు అంత రుచి రాదు. కాబట్టి కొత్తిమీర, కరివేపాకు దగ్గర ఉంటే ఎక్కువ వేసుకోండి. మనము కొంచెము పప్పు ఉడికేటప్పుడు దాంట్లోకి వేసుకున్నాము, మళ్ళీ తిరగమాతలోకి కూడా వేసుకుంటున్నాము. ఈ కొత్తిమీర, కరివేపాకు రెండు హెల్త్కి చాలా మంచిది. కొత్తిమీర ఇన్సులిన్ ప్రొడక్షన్కి బాగా పనికొస్తుంది, కాబట్టి ప్రతి వంటలోకి కొత్తిమీరను వాడండి. ఈ ఫ్రై అంతా, ఈ తిరగమాత అంతా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకే ఇంగవని చల్లుకోండి. ఇట్లా 2-3 పఫ్స్ వేసిన తర్వాత ఇంగవని ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది, మీకు ఫ్రై చేసేటప్పుడే తెలిసిపోతుంది. తిరగమాత బాగా వేయించుకున్న తర్వాత పప్పురసం ఉడుకుతూ ఉన్నప్పుడే ఈ తిరగమాతని పప్పురసంలోకి వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. మళ్ళీ తిరగమాతని ఉడకనివ్వకూడదు, చేదొచ్చేస్తుంది, కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. పప్పురసం రెడీ.